నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ దుర్గా భవాని నమో నమః ఓం శ్రీ దుర్గా భవాని నమో నమః ఓం శ్రీ దుర్గా భవాని నమో నమః ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు మా ఛానల్ ద్వారా వీక్షించి 10 మందికి మంచి కార్యక్రమం తెలియపరచాలని మా ఆకాంక్షతో మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు శుభం జరగాలని కోరుకుంటూ ఈ చిన్న విషయము మీకు తెలియపరచడం అవుతుంది. మా ఇంటిలో ఎన్నో పూజలు చేస్తున్నాము స్వామి, ఎన్నో యాగాల్లో పాల్గొంటున్నాము, ఎన్నో అభిషేకాలు చేస్తున్నాము, ఎన్నో దైవ దర్శనాలు చేస్తూ వస్తున్నాము, కానీ ఆశించినంత వరకు మేము లాభం పొందట్లేదు. మాకు పిల్లలు ఎదుగుతున్నారు, ఉద్యోగాలు రావట్లేదు, పిల్లలు ఉద్యోగాలు ప్రయత్నాలు చేసినా సక్సెస్ కావట్లేదు, వివాహ విషయాల్లో ప్రయత్నం చేసినా అది ముందుకు పోవట్లేదు, ఏ ప్రయత్నం పట్టినా సక్సెస్ కావట్లేదని ఎంతోమంది మాకు ఫోన్ చేసి అడగటం జరుగుతూ ఉంది. మేము ఎన్నో యాగాలు చేపిస్తున్నాం, ఎన్నో హోమాలు చేపిస్తున్నాం, ఎన్నో పూజలు చేస్తున్నాం, కానీ ఏ ఒక్క పూజ ఫలితం మాకు దక్కట్లేదు అని మనోవేదనతో గురవుతూ ఉన్నారు. అసలు ఎందుకు కారణం? ఇన్ని చేసినా కూడా మనకెందుకు శాంతి దొరకట్లేదు, విజయం దొరకట్లేదంటే మన యొక్క పితృదేవతల వల్ల కూడా మనకి కొన్ని జరగవలసిన వాటి శాంతి కోసమై మనం ప్రయత్నించగా పితృదేవతలను మర్చిపోవటం వలన, ఇంకా సకల కోటి దేవతలను పూజిస్తూ ఉన్నాం, ఆరాధిస్తున్నాం, దేవతల పూజలు చేస్తున్నాం, కానీ మన ఇంటి దేవతలు పితృదేవతలు అంటే పూర్వీకం నుంచి వస్తున్న మన పెద్దలు, మన యొక్క సంస్థని నిర్మించి మన వంశాన్ని నిలబెట్టిన పితృదేవతలు, నానమ్మ తాత అట్లా, వారికి వారి తాతలు, వారికి వారి తాతలు, వారు ఉండగలిగితేనే మొదలు ఉండగలిగితేనే కొమ్మలు ఉంటాయి. అట్లకే ఆ వంశం ఉండగలిగితేనే మనం ఈరోజు ఈ రకంగా ఈ యొక్క కలియుగం నిలబడగలుగుతున్నాం. మన యొక్క వంశవృక్షం అంటారు వాటిని. ఆ వంశవృక్షము మనకి ఒక చిన్న ఉదాహరణ. మనం ఒక పది ఫోర్లు బిల్డింగ్ కట్టిస్తున్నాము. ఈ 10 ఫోర్లు బిల్డింగ్ మనకి నిలవాలంటే కింద ఫౌండేషన్ బాగుండాల, కింద భూమి అనేది స్థారంగా ఎక్కువగా ఉండాలి. భూమి స్థారంతో పాటు మనం వేసే పిల్లర్స్, మన యొక్క ఫౌండేషను దృఢంగా ఉండగలిగితేనే ఈ 10 పిల్లర్లు మనకు ఆగుతాయి, 10 ఫోర్లు ఆగుతాయి మనకి కట్టినది. అలాగే మన యొక్క వంశవృక్షము శాంతించగలిగితేనే, వంశవృక్షం మనకి అన్ని విధాలుగా ఆశీర్వాదం ఇస్తేనే మన భవిష్యత్తు కూడా ముందుకు సాగటానికి బాగుంటుంది. ఎందుకంటే దేవతామూర్తుల వల్ల మనకు సంకల్పం చేస్తారు, వారి యొక్క శాంతి మన కుటుంబం పైన ఉంటుంది, శుభకరంగా ఉంటుంది. కానీ ఇంటిని గెలిచి ఈదిని గెలవాలి అంటారు పెద్దలు. అట్లాగే వీధిని గెలుస్తున్నాం కానీ వింటిలో గెలవకోకుండా మన పితృదేవతలు కర్మలు వదిలేసి మనం అనేకమైన దాన ధర్మాలు చేసినా కూడా ఫలితఫలం ఉండదు, పూజ యాగాలు చేసినా ప్రతిఫలం ఉండదు. పితృకర్మలు అంటే పెద్దలకు పురాణముగా మనకి వంశవృక్షముగా ఉన్నటువంటి వారిని సంవత్సరానికి ఒక టైం అయినా మనకి మంచి కాలాన్ని చూసుకొని, మంచి రోజును చూసుకొని, మంచి మాసము చూసుకొని వారికి పెద్దలకి పెట్టడం జరగటము ఉత్తమము. వారికి నూతన వస్త్రములు కానీ, వారికి తినుబండారాలు కానీ, లేదా వారి పేరులో దాన కార్యక్రమాలు కానీ పూజలు చేయించి దాన కార్యక్రమాలకు 100 మందికి, 10 మందికి, 20 మందికి మీ చేయి కుదిరితే మీ ఇంట్లోనే, మీకు బంధువుల్లోనే కొంతమందిని పిలిచి పండగ చేసుకోండి, పితృకర్మల పండగ. అప్పుడు ఆ యొక్క పితృకర్మ వైదొలిగిపోతుంది, శాంతింపగలుగుతారు, వంశ వృక్షాలు మనకి సర్వములో మంచిది చేకూరుస్తారు. మనం ఏ ప్రయత్నము చేసినా వారి యొక్క ఆశీర్వాదం మనకుండి మనకు ముందుకు సాగనిస్తారు, మన పిల్లల అభివృద్ధిలో సాగిస్తారు, మన వ్యాపారంలో ముందుకు సాగిస్తారు, మన రుణ బాధల్లో ఉన్న తీరటానికి మనకి ఆ మార్గదర్శనాలు చూపిస్తూ ఉంటారు. పితృకర్మ అనేది మనకి చాలా పవిత్రమైనది. పెద్దలని పూజించి పెద్దలని మనశ్శాంతిగా మనం చేస్తే మన పైన ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది. ఇది మరిచి చాలామంది కొన్ని విలేజుల నుంచి కొన్ని సిటీలలో మారిపోవడం వల్ల, అపార్ట్మెంట్ కల్చర్స్ ఉండటం వల్ల ఈ రకంగా పితృకర్మలు పెట్టడం, పెద్దలను పెడతాం అది పెట్టడం అంటే కొంతమందికి ఇబ్బంది కలుగుతుందేమో అనే ఒక ఆలోచనతో ఇది మర్చిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి
నా ద్వారా మా సంస్థ ద్వారా కొంతమందికి ఇది తెలియాలని కోరుకుంటూ పితృకర్మకి చేయవలసినది ఆరు నెలలకో సంవత్సరానికో మూడు నెలలకో యథావిధిగా మీరు అనుకున్న సమయంలో మీరు పూర్తి చేసి వారి యొక్క ఆత్మను శాంతిపరచాలని కోరుకుంటూ ఇది చేస్తే ఎనలేని శుభాలు జరుగుతాయి, పెళ్లి కార్యక్రమాలు మంచి జరుగుతాయి, ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతుంది, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ ఆశీర్వాదం ముక్కోటి దేవతలు మన పైన ఉన్నట్టుకే అప్పుడు మనం ఎన్ని యాగాల్లో పాల్గొన్నా ఎన్ని పూజలు చేసినా సత్ఫలితం వస్తుంది. ఇది గుర్తుంచుకొని ఇది పది మందికి ఈ విషయం షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ శ్రీకరం, శుభకరం, మంగళము. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.